సో గైస్ ఫైనల్లీ చెన్నై మొత్తం తిరగ్గా తిరగ్గా ఒక 2 అవర్స్ తర్వాత ఫైనల్ ఇప్పుడైతే ఇల్లు కనిపెట్టేశామన్నమాట కీర్తి సురేష్ గారిది. సో ఇక్కడ వీడియోలోని ఇండ్లకి ఇక్కడికి మ్యాచ్ అయింది. ఇదే కీర్తి సురేష్ గారు. हेलो गाइस वेलकम बैक टू दी अनदर एपिसोड ऑफ वे टू सेलिब्रिटी हाउसेस इन चेन्नई. ఈ రోజు వీడియోలో మీ నన్ను ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్న హీరోయిన్ కీర్తి సురేష్ గారి హౌస్ మీకు చూపించబోతున్నాను. సో 24 ఇయర్స్ కే నేను శైలజ అనే ఒక బ్లాక్ బస్టర్ మూవీతో డెబ్యూ ఇచ్చి తర్వాత అటు తెలుగులోను ఇటు తమిళలోను బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి స్టార్ హీరోయిన్ అయిపోయారు కీర్తి సురేష్ గారు. బట్ ఆఫ్టర్ 2018 మహానటి మూవీ తర్వాత ఒక సెపరేట్ కల్ట్ ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడింది అన్నమాట. అండ్ మన జనరేషన్ వాళ్ళు సావిత్రి గారి మూవీస్ అయి చూడకపోయి ఉండొచ్చు, బట్ ఒక్క మూవీ మహానటి అనే మూవీతో ఆవిడ ఎంటైర్ బయోగ్రఫీ లైఫ్ మొత్తాన్ని కూడా చాలా బాగా పోర్ట్రే చేసి చాలా అద్భుతంగా యాక్ట్ చేసి చూపించారు మన కీర్తి సురేష్ గారు. సో ప్రజెంట్ జనరేషన్ మహానటి కీర్తి సురేష్ గారి హౌస్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోబోతున్నాం అనమాట. సో నేనైతే ప్రజెంట్ చెన్నైలోని కపిలేశ్వర బీచ్ అనే ఏరియా నుంచి స్టార్ట్ అవుతున్నాను. సో ఇక్కడ నుంచి మనం ఈసీఆర్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. దానికి దగ్గరలోనే కీర్తి సురేష్ గారి హౌస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ బై ద వే గైస్, మీ అందరికీ నా తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్. అండ్ గైస్, మీరు కూడా నాలాగే న్యూ ఇయర్కి ఏదైనా ఒక కొత్త రెజల్యూషన్ పెట్టుకుందాం అనుకుంటే నేను మీ అందరికీ రికమెండ్ చేసేది బుక్ రీడింగ్. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్లో మన పర్సనల్ గ్రోత్కి, మన ఫినాన్షియల్ డెసిషన్స్కి ఇంకా చాలా నాలెడ్జ్ అండ్ ఎక్స్పోజర్ వస్తుందన్నమాట ఈ బుక్స్ చదవడం వల్ల. అండ్ మీరు కొంతమంది అనొచ్చు, భయ్య నాకు బుక్స్ చదివేంత టైం లేదు, ఆ చదివేటప్పుడు ఇంట్రెస్ట్ రావట్లేదని. సో మనలాంటి వాళ్ళ కోసమే ఒక మంచి యాప్ ఉందన్నమాట, కుక్కు ఎఫ్ఎం అని చెప్పి. ఇందులో ఆడియో బుక్స్ అవైలబుల్గా ఉంటాయి, బెస్ట్ సెల్లింగ్ బుక్స్ అన్నీ కూడా ఉంటాయి ఇందులో. అవి కూడా వేరియస్ కేటగిరీస్లో అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఎవ్రీ వీక్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లో కొత్త కొత్త బుక్స్ యాడ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. బట్ నా పర్సనల్ సజెషన్, మీరు రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే నాది నేను రీసెంట్ గానే విన్నాను, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎంగేజింగ్ గా. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం స్పెషల్ గా లిక్విడ్ 200 అనే ప్రోమో కోడ్ యూస్ చేస్తే ఫస్ట్ మంత్ సబ్స్క్రిప్షన్ మీద ఫ్లాట్ 50% ఆఫ్. అంటే మీరు స్టార్టింగ్ ఎట్ జస్ట్ 49 రూపీస్ కే దీన్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ కొత్త ఇయర్ కొత్త హ్యాబిట్ ని అలవాటు చేసుకోండి. అండ్ కుక్కు ఎఫ్ఎం గుర్తుందిగా, మీ మనసుకు నచ్చింది వినండి. అండ్ మీరు ఆల్రెడీ యాప్ యూజర్ అయితే కనుక కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్స్ ఫీడ్బ్యాక్ లింక్ ఉంటుంది, అది కూడా తప్పకుండా ఫిల్ చేయండి. అండ్ గైస్, మనం మాట్లాడుతూ మాట్లాడుతూ ఆల్మోస్ట్ కీర్తి సురేష్ గారి హౌస్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇదే ఏరియాలో కీర్తి సురేష్ గారు ఉంటారు. అండ్ ఈ ఏరియాలోనే ఇంకా వేరే అదర్ సెలబ్రిటీస్ కూడా ఉంటారు అన్నమాట, లైక్ ఫ్యూ క్రికెటర్స్ ఉంటారు. అండ్ అలాగే తమిళ్స్ బిగ్గెస్ట్ స్టార్ హీరో విజయ్ తలపతి గారి హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నేను ఆ హౌస్ కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఈసీఆర్ బీచ్ వస్తుంది. సో కీర్తి సురేష్ గారి హౌస్ ఇక్కడే ఉంటుంది అన్నమాట. అండ్ ఈ హౌస్ కనిపెట్టడానికి మాకు లిటరలీ 2 అవర్స్ పట్టింది, ఎందుకంటే మా దగ్గర అసలు ఏ హింట్ లేదు ఆవిడ హౌస్ ఎక్కడుందో. బట్ ఈ కింద దివాళీ అప్పుడు కీర్తి సురేష్ గారి ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ అయిన ఒక వీడియోని పట్టుకొని ఆ మార్కింగ్స్ త్రూ ఆ గేట్ చూసి చాలాసేపు కష్టపడి తప్పుడు దొరికింది అనమాట. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంటుంది కీర్తి సురేష్ గారి హౌస్. అండ్ ఈ వీడియోలోని హౌస్ ఆ హౌస్ రెండు మ్యాచ్ అవుతుంటాయి అనమాట, రోడ్ మీద మార్కింగ్స్ కానివ్వండి ఆ గేట్ అవన్నీ కూడా. అండ్ గైస్, మీరు నన్ను రిక్వెస్ట్ చేశారా, నేను హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి అక్కడ కూడా 2 అవర్స్ కష్టపడితే ఈ వీడియో నాకు దొరికింది అనమాట, హంట్ చేయగలిగిన ఈ హౌస్ని. సో దానికి గాను నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హౌస్ హంట్స్తో మేము ముందుకు వస్తుంటాను. అండ్ ఇదే హౌస్ అని ప్రూఫ్ ఏంటి అని అన్న వాళ్ళ కోసం ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న గేట్ కానీ ఆ రోడ్ కానీ అవన్నీ చూస్తే మీకు క్లియర్గా అదే హౌస్ మీకు కనిపిస్తుంటుంది. అండ్ తర్వాత నేను ఈ హౌస్లో ఇన్సైడ్ పిక్స్ కూడా చూపిస్తాను, దానికి ముందు ఒక్కసారి బయట మళ్ళీ చూపిస్తాను, ఒక లుక్ వేసేయండి. అండ్ ఒక బిఎండబ్ల్యూ కార్ కనిపిస్తుంది కదా, అది కూడా కీర్తి సురేష్ గారిదే. అండ్ దాంతోపాటు మినీ కూపర్ కూడా ఉంది ఆవిడకి. సో ఇందులో మొత్తం హౌస్ అపార్ట్మెంట్ అంతా కీర్తి సురేష్ గారిది కాదు, జస్ట్ అందులో ఒక ఫ్లాట్లో ఉంటారనమాట. సో కీర్తి సురేష్ గారిది ఒక 3 బిహెచ్కే ఫ్లాట్ అనమాట. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 to 7 crores ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక ప్రైమ్ ఏరియా, ఈ ఏరియా మొత్తం కూడా సెలబ్రిటీసే ఉంటారు. మీరు కీర్తి సురేష్ గారు ఫ్యాన్ అయ్యి ఉండి మీరు ఎప్పుడైనా చెన్నై విజిట్ చేస్తే కనుక ఈ ఏరియాకి రావచ్చు, బట్ మీరు జస్ట్ ఈ హౌస్ని బయట నుంచి చూడడమే, ఎందుకంటే లోపలికి అది వెళ్ళడం అవేం అవ్వవు, సెల్ఫీస్ అవన్నీ అవ్వవు. సో వాళ్ళు ప్రైవసీని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. అండ్ ఇదే ఏరియాలో మీరు వస్తే కీర్తి సురేష్ గారి హౌస్తో పాటు క్రికెటర్ కేఎల్ రాహుల్ గారి హౌస్ అండ్ అలాగే ఇక్కడే విజయ్ తలపతి గారి హౌస్ కూడా ఉంటుంది. మనం అదే రోడ్లో ఉన్నాము, ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫ్యూ హౌసెస్ తర్వాతే తలపతి గారి హౌస్ ఉంటుంది. సో మీరు ఆ వీడియో చూడాలంటే ఈ వీడియో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చూడండి. అండ్ గైస్, మీరు అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ గైస్, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని నాకు మోటివేషన్ వస్తుంది. సో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుసు కదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏ సెలబ్రిటీ హౌస్ చేయాలో అది కూడా కింద కమెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. అండ్ విజయ్ తలపతి గారి హౌస్ చూడాలనుకుంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి.